2000 రూపాయల నోట్లు బ్యాంకుల్లో మార్చుకునేందుకు సామాన్యులకు పెద్దగా ఇబ్బందులు ఉండవన్నారు ప్రముఖ ఆర్థిక విశ్లేషకులు కుటుంబరావు. పెద్ద నోట్ల రద్దుతో నల్లధనం తగ్గుతుందన్నారు. 500 రూపాయల నోట్ల చలామణి కూడా తగ్గిస్తే ఎన్నికల్లో ధన ప్రవాహం తగ్గుతుందంటున్న కుటుంబరావుతో ఈటీవీ ముఖాముఖి. ఆర్బీఐ 2000 రూపాయల కరెన్సీ నోటును ఉపసంహరించుకోబోతున్నట్టుగా ప్రకటించింది. దీనికి సంబంధించిన పరిణామాలు, దీని వెనుక నేపథ్యం, వారి ఉద్దేశాలు ఏంటనే విషయాలపైన ప్రముఖ ఆర్థికవేత్త కుటుంబరావు గారినితో చర్చిద్దాం. సార్, ప్రధానంగా ఆర్బీఐ తీసుకున్న ఈ నిర్ణయం వెనుక ఉద్దేశం ఏమై ఉంటుంది? ఖచ్చితంగా ఈ నిర్ణయం వస్తుందని చెప్పేసి అని మార్చిలోనే కాస్త అనుమానాలు కూడా ఉండినాయండి. ఎందుకంటే అప్పుడు మేజర్ ప్రెస్ కాన్ఫరెన్స్లోనమాట ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గారిని ఏటీఎంల్లో 2000 రూపాయల నోట్లు పెట్టట్లేదు, మరి ఏంటి అది బ్యాంకులు కావాలని పెట్టట్లేదా లేకపోతే ఏమన్నా ఆదేశాలు ఆర్థిక మంత్రిత్వ శాఖ ఇచ్చిందంటే మేమేం ఆదేశాలు ఇవ్వలేదు, బ్యాంకులే ఆ స్టెప్స్ తీసుకుంటున్నాయి అని అన్నారు. అయితే దీని బ్యాక్డ్రాప్ మనం చూస్తే కనుక రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా క్లీన్ నోట్ పాలసీ అని ఒకటి తీసుకొచ్చింది. ఈ క్లీన్ నోట్ పాలసీ కింద ఏంటంటే కనుక ఏ లీగల్గా టెండర్గా ఉండే నోట్ ఏదైనా సరే 5 సంవత్సరాలు 6 సంవత్సరాల కంటే కూడా లైఫ్ ఉండదు. కాబట్టి 2017లో సపోజ్ 2000 రూపాయల నోట్లు ఇష్యూ చేస్తే కనుక అది 5-6 సంవత్సరాలకి టోటల్లీ అది విత్డ్రా చేయొచ్చు, లేకపోతే సర్క్యులేషన్ నుంచి తీసేసి కొత్తయన్నా తిరిగి రీఇష్యూ చేయొచ్చు అన్నదనమాట దాని కింద సారాంశం. ఆ రోజు డిమానిటైజేషన్ అనౌన్స్ చేయగానే ఆ నిమిషం నుంచి కూడా ఇంకా ఆ నోట్లకి చెల్లుబాటుతనం లేదనమాట. వేరస్ ఈసారి ఏంటంటే గనక సెప్టెంబర్ 30వ తారీఖు వరకు ఈ నోట్లన్నీ కూడా చెల్లుతాయి. కానీ కొన్ని రిస్ట్రిక్షన్స్ పెట్టారు. లైక్ ఒక్కొక్క అకౌంట్లో రోజుకి 20,000 రూపాయల కంటే కూడా ఎక్కువ మార్పిడి చేసుకోవడానికి ఛాన్స్ లేదనమాట. ఈ నిర్ణయంతో ఈ నల్లధనానికి సంబంధించిన సమస్య కొంతవరకు పరిష్కారం అవుతుంది. ఖచ్చితంగా పాసిబిలిటీ ఉందండి. ఎందుకంటే ఎప్పుడైతే 2000 రూపాయల నోట్లు ఇష్యూ చేశారో ఎవరన్నా బ్లాక్ మనీ కానీ గ్యాంగ్స్టర్స్ కానీ ఎవరన్నా చూపిస్తుంటే 500 రూపాయల నోట్లు చూపించడం మానేశారు, 2000 రూపాయల కట్లే చూపించడం మొదలుపెట్టారు. అంటే ఏంటి, లిటరలీ నల్లధనం అంతా కూడా 2000 రూపాయల కట్టల్లో అక్యుములేట్ అయిపోయింది అని అనుమానాలు రావటం కానీ ఆర్ ఆలోచన కానీ ఆ దిశగా వెళ్ళిపోవటం కూడా మనం చూసాం. అండ్ ఎప్పుడైతే 2017లో ఇష్యూ అయినాయో వితిన్ 1 ఇయరే షార్టేజ్ రావటం. అండ్ చాలామందికి తెలియదు ఏంటంటే కమర్షియల్ మార్కెట్స్లో చాలా చోట్ల అనమాట ఒక్క 2000 రూపాయల నోట్లు బండిల్ ఇస్తే, అంటే 2 లక్షలకి ఈక్వలెంట్ బండిల్ ఇస్తే దానికి చేంజ్ 1,90,000-95,000 ఇచ్చేవారు. అంటే దాదాపు 5,000 కమిషన్ తీసుకునేవారు. ఎందుకు ఇట్లా నడిచేది దందా అంటే కూడా క్లియర్లీ 2000 రూపాయల నోట్లు స్టోరేజ్ ఈజీ. ఎందుకంటే 100 నోట్లతోటి దాదాపు 400 నోట్లు అనమాట 500 నోట్ల బదులు ఒక 100 నోట్లు 2 లక్షలు ఈక్వలెంట్ దాయొచ్చు కదా అని చెప్పేసి కూడా చాలా వరకు నల్లధనానికి అనమాట 2000 రూపీస్ నోటు దోహదపడిందని చెప్పేసి కూడా అనుకోవచ్చు. ఒక విధంగా గవర్నమెంట్ ఆఫ్ ఇండియాని కన్సల్ట్ చేసి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా స్టెప్ తీసుకుని ఉంటుంది. అండ్ ఇట్స్ అండ్ గుడ్ స్టెప్ అని చెప్పేసి కూడా అంటాను. దేశంలో ఉన్న చాలామంది ఆర్థిక విశ్లేషకులు కానీ అది ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు గారు లాంటి వారు అందరూ కూడా చెప్తున్నది అంటే 500 నోట్లు కూడా ఇంకా తీసేస్తే మంచి అని ఒక అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్న క్రమంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. అంటే ఇంకా మిగతా కరెన్సీల విషయంలో కూడా ఏమైనా కీలక నిర్ణయం తీసుకుంటే బాగుంటుందని మీ అభిప్రాయపడుతున్నారు? ఆర్బీఐ కీలక నిర్ణయం తీసుకునే పాసిబిలిటీ ఉంది కానీ టైం తీసుకుంటుందని. ఎందుకంటే డిమానిటైజేషన్ 2016లో చేసినప్పుడు దేశవ్యాప్తంగా వచ్చిన ప్రాబ్లమ్స్ అన్నీ చూసాం మనం. ఏటీఎంలో లోడింగ్ దగ్గర నుంచి క్యూలు అనమాట కిలోమీటర్ల క్యూలు ఉండి సామాన్య ప్రజలు కూడా సఫర్ అవటం కానీ ఇవన్నీ చూసాం. ఆ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా దృష్టిలో పెట్టుకునే ఈసారి విత్డ్రా చేద్దాం అనుకున్నా కూడా 500 రూపాయల నోట్ అనే కామన్ నోట్ అయిపోయింది. కాబట్టి ఆర్బీఐ చాలా ఆలోచించి ఆచితూచి స్టెప్స్ తీసుకుంటుందని చెప్పేసి అనుకుంటున్నాం. 500 రూపాయల నోట్లు కూడా తీసేస్తే కనుక ఎస్పెషల్లీ ఎలక్షన్స్లో కానీ చాలా చోట్ల నల్లధనానికి పాల్పడే యాక్టివిటీస్లో కానీ డబ్బు ప్రమేయం తగ్గుతుంది, ఎస్పెషల్లీ వెన్ అవర్ కంట్రీ ఈస్ మూవింగ్ టువర్డ్స్ డిజిటల్ ట్రాన్సాక్షన్స్ అని చెప్పేసి అనుకుంటున్నాను. బ్యాంకులో జరగాల్సిన చర్యలు అంటే గతంలో అనుభవాన్ని దృష్టిలో పెట్టి ఇప్పుడు ఏం చర్యలు తీసుకోవాలి? నేను అనుకోవటం అస్సలు ప్రాబ్లమ్స్ రావండి బ్యాంకులో. ఎందుకంటే పర్ డే అలవెన్స్ 10 నోట్లు అనమాట 20,000 రూపాయల వరకు రోజని. ఎంతమంది దగ్గర 2,000 రూపాయల నోట్లు ఉంటాయండి? అన్లెస్ సూపర్ రిచ్ నియో రిచ్ దగ్గర తప్పితే కామన్ పీపుల్ దగ్గర ఎవరి దగ్గర కూడా నేను అనుకోవటం మహా ఉంటే ఒక 20-50 నోట్లు ఉంటాయి. అండ్ కపుల్ ఆఫ్ డేస్లో డిపాజిట్ చేసేసుకోవచ్చు, అది ప్రాబ్లం లేదు. 2000 నోట్లు బ్యాంకుల్లో తిరిగిస్తున్న సందర్భంలో ఆదాయ పన్ను శాఖతో దానికి సంబంధించి ఎలా సంబంధం ఉంటుంది? యాజ్ ఆఫ్ నవ్ అయితే ఏముండదండి. కానీ ఇవాళ మనం చూస్తున్నాం కేంద్ర ప్రభుత్వం కూడా డేటా సైంటిస్ట్ అనమాట అందరూ కూడా డేటా అనలిటిక్స్ కూడా బాగా చేస్తున్నారు. కాబట్టి వన్స్ అకౌంట్లో డిపాజిట్ చేసినప్పుడు మన దగ్గర ఎంత క్యాష్ అమౌంట్ ఉంది ఏంటి అనేది కూడా బ్యాంక్ అకౌంట్స్ లో ఉంటుంది. వాళ్ళ బ్యాంక్ అకౌంట్స్ అన్నీ కూడా ఆ పాన్ లింక్డ్ ఆధార్ లింక్డ్ మనకి తెలుసు అన్నమాట. ఇది మొత్తం మీద ఆర్బీఐ తీసుకున్న నిర్ణయాన్ని కుటుంబరావు గారు స్వాగతిస్తున్నారు. దేశంలో ఉన్నటువంటి ఆర్థిక విశ్లేషణలంతా కూడా ఇది ఒక మంచి పరిణామంగానే భావిస్తున్నారు. కెమెరామెన్ నరేంద్రతో నగేష్ చారి, ఈటీవీ న్యూస్, హైదరాబాద్.